హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాలరేవు రుచులు. ఈరోజు మనం సొరపిడుపు చేసుకుంటున్నాము. సొరపిడుపు కూర కోసం కావాల్సిన పదార్థాలు సొరచేపలు. అవి సొరచేపలు ఎలా క్లీన్ చేయాలో ఒక షార్ట్ కానీ వీడియో కానీ తీసి పెడతానండి. ఇవైతే చేపల్ని కట్ చేసేసుకుని జామాకులు వేసుకుని ఉడకబెట్టేసుకున్నాము. ఉడకబెట్టేసుకుని ఆ పైన ఉన్న లేయర్ని కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాము సొరచేపలు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సొరచేప పిడుపుకి. మిగిలిన కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, పోపు సామాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నూనె. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. గిన్నె హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీ కదా, సో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ముందు దోరగా వేపుతున్నాము. వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లిపాయ రొబ్బలు దంచి పెట్టుకున్నాము. దంచినవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ తెలిసి. వెల్లుల్లిపాయలు 1 నిమిషం వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాం. వీటిని వేగించుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. ఈ కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. పెద్ద సైజు ఉల్లిపాయలు మేము ఒక 3 వేసుకుంటున్నాము. అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. కొద్దిగా మగ్గడానికి ఉప్పు వేసుకుందాం. సిమ్లో పెట్టుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గేంత వరకు. ఓ 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుందామండి. చేపలు ఉడకపెట్టేసుకున్నాం కదా, సొరచేప, ఇవన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిపేసి ఇలా పేస్ట్ చేసేసుకున్నాము. మనకి ముళ్ళులు కూడా బోన్స్తో చేసుకుంటే బాగుంటుంది అంటండి. అవి కూడా మనకి ఇరిగిపోతున్నాయి ఉడికిపోయినందుకు, చాలా మెత్తగా అయిపోయి. అన్నీ కలుపుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం వీటిని. సొరచేప అంటే బేబీ షార్క్స్ అంట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందంట. తాలరేవులో ఫేమస్ అంట ఈ కర్రీ. రెడీ అయిపోయింది. మనం అయితే పేస్ట్ చేసేసుకున్నాము. అందులో మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఏం వేసేస్తే మసాలా సామాను? అదే గసగసాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి, ఇవన్నీ కలిపి ఫ్రెష్గా ఇప్పుడే నూరేరండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సొర మెత్తగా క్రష్ చేసుకున్నప్పుడు అందులో కూడా వేసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా వేస్తున్నాము ఒక స్పూను. ఇంకొంతసేపు వేగనిద్దామండి. ఇది పచ్చిమిర్చి పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నామండి. ఇందులో
కొత్తిమీర ఫ్లేవర్ దానికి పట్టి బాగుంటుందంట. ఈ వీడియోని చూసి ఈ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఉల్లిపాయలు మనకు వేగిపోయాయండి, ఇలా బాగా దోరగా వేగేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సొరపిడుపు వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకున్నాము. గుమగుమలు అయితే భలే వచ్చేస్తున్నాయండి, భలే వాసన వస్తుంది. అప్పుడే మనం జస్ట్ ఒక 3 మినిట్స్ అవుతుంది అంతే స్టవ్ మీద పెట్టి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఆ మసాలా అవన్నీ పట్టించాం కదా పిడుపుకి, కాసేపు మూత పెట్టేసుకున్నాము. ఆల్రెడీ సొర ఉడికిపోయింది కదా, సో ఎక్కువ టైం పట్టదంట చెప్తున్నారు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో చూసుకోవచ్చు. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొన్ని వాటర్ వేసుకుంటున్నాము, చిన్న టీ గ్లాస్ అనే వాటర్ కూడా ఎక్కువే కొద్దిగా. నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఒక నిమిషం మూత పెట్టేసుకుని ఇప్పుడు తీసుకొని చూసుకుందాం. కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, మిక్స్ చేసేసుకుని ఒకసారి. చూసుకుందామండి ఎంతో రుచికరమైన సొరపిడుపు కూర మనకి రెడీ అయిపోయింది. మీతో పాటు నేను కూడా ఈ కర్రీ ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నాను. బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకుందాం మనం. చూసారు కదా వ్యూయర్స్, శుభ్రంగా గార్నిష్ చేసేసుకున్నాం మనమైతే సొరపిడుపు కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉండే సొరపిడుపు కర్రీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేస్తారు అనుకుంటున్నాం. అలాగే మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై వ్యూయర్స్.